Hi friends, ee video lo meeru OTDR battery pani cheyanadi teeskoni danni pani chese vidhanga ye vidhanga cheyalanadi telusukobothunaru. Ikkada chusinatlayite OTDR lo battery unnappatiki on avvatledu. Ade adapter connect chesi on cheyagane on avutundi. Adi meeru ee video lo gamaninchavachchu. OTDR mariyu splicing machine new battery తీసుకోవాలనుకుంటే 18000 to 20000 వరకు ఉంటుంది. కేవలం 500 నుంచి 1000 రూపాయల ఖర్చుతో మీ పాత బ్యాటరీని మళ్ళీ కొత్త బ్యాటరీ కింద తయారు చేసుకోవచ్చు. దానికి ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా OTDR కి కనెక్ట్ చేసిన అడాప్టర్ ని డిస్కనెక్ట్ చేయండి. OTDR కి వెనక పక్కన బ్యాటరీకి ఒక ప్లేట్ అమర్చబడి ఉంటుంది. దానికి ఉన్న స్క్రూస్ ని ఓపెన్ చేయండి. బ్యాటరీ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఓపెన్ చేయాలండి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే పాత బ్యాటరీ కాబట్టి దాని పిన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకు ముందు నేను 4-5 బ్యాటరీల వరకు రిపేర్ చేశానండి ఈ విధంగా. దానికి ముందు ఒక 2 బ్యాటరీల వరకు నేను పడేసినవి కూడా ఉన్నాయి నాకు తెలియక. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి బ్యాటరీలో కూడా ఒక చిన్న సర్క్యూట్ ఉంటుందండి. ఇది బ్యాటరీ ఓపెన్ చేసేటప్పుడు ఆ సర్క్యూట్ మాత్రం డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలి. దీనిలో రీఛార్జబుల్ బ్యాటరీస్ 3.7 వోల్ట్స్ 4 బ్యాటరీలు ఇచ్చాడండి. ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి మల్టీమీటర్ సహాయంతో వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. కొన్ని బ్యాటరీస్లో ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది, వాటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్యారలల్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసి అప్పుడు బ్యాటరీ టెస్ట్ అనేది చేసుకోవాలి. దీనిలో ఉన్నవి 3.7 వోల్ట్ 4400 mAh బ్యాటరీస్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల స్ప్లైసింగ్ మిషన్స్లోని ఓటీడీఆర్లలోని 3.7 వోల్ట్స్ బ్యాటరీస్ మాత్రమే ఉంటాయి. ఏహెచ్ మాత్రమే మారుతుంది. దీనిలో ఉన్నది 4400 mAh. కొన్ని వాటిలో 3300 mAh కూడా ఉంటాయి. ఓటీడీఆర్ స్ప్లైసింగ్ మిషన్లో మాత్రమే కాకుండా ల్యాప్టాప్స్లో బ్యాటరీలను కూడా ఇదే విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీలో ఒక సెల్ పోయిందండి. 3 సెల్స్ మాత్రం 3.5, 3.4 ఆ రేంజ్లో వస్తున్నాయి. దాన్ని నేను ఈ విధంగా రీప్లేస్ చేశాను. తీసేసిన పాత బ్యాటరీ 4400 mAh కాగా రీప్లేస్ చేసిన బ్యాటరీ 3300 AH అండి. అయినప్పటికీ కంప్లీట్ ఏ డే బ్యాకప్ వస్తుందని ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనిని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసి ఓటీడీఆర్లో పెట్టి ఆన్ చేద్దామండి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా ప్యాక్ చేశాను. బ్యాటరీస్ అవి కరెక్ట్గా కూర్చునేలా చేసి తన సర్క్యూట్ ఎక్కడా టచ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేశానండి. దీనిని ఇప్పుడు ఓటీడీఆర్లో మనం కనెక్ట్ చేసుకుందాము. కనెక్ట్ చేసే ముందు అడాప్టర్ మనం డిస్కనెక్ట్ చేసిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే బ్యాటరీ మొత్తంగా పోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది నన్ను అడిగారండి, ఫ్యూజిక్యూరా స్ప్లైసింగ్ మిషన్స్కి బ్యాటరీ మళ్ళీ కట్టించాము, అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అయితే ఆ బ్యాటరీ, నా సలహా అయితే ఆ బ్యాటరీని ప్రాపర్గా వాళ్ళు సర్వీస్ అనేది చేయలేదు. లేదంటే ఎంఏహెచ్ తక్కువ ఉన్న బ్యాటరీని దాంట్లో ఇన్సర్ట్ చేశారు, అదే ప్రాబ్లం ఉంటుంది. లేదంటే వాళ్ళు ప్రాపర్గా వేరే బ్యాటరీ పోయినా కూడా దాన్ని సరిగ్గా చెక్ చేయకుండా ప్యాక్ చేసి ఉండొచ్చు. మన ఓటీడీఆర్ అయితే ఆన్ చేసామండి. సో మనం చేసిన వర్క్ సక్సెస్ అయింది, ఓటీడీఆర్ ఆన్ అవుతుంది. బ్యాటరీ ప్రాపర్ వోల్టేజ్ వచ్చినా కూడా ఈ విధంగా ఆన్ అవ్వవు. ఆన్ అయినప్పటికీ కొన్ని
ఆప్షన్స్ అనేవి ఇందులో పనిచేయండి. అవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది 1310 1550 చేంజ్ అవుతున్నాయా లేదా, పల్స్, డిస్టెన్స్ అండ్ సెకండ్స్ ఈ మూడు కూడా మనకి ప్రాపర్గా మారుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుందాము. మిగిలిన ఫోల్డర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయాయండి నార్మల్గానే. సో దాంట్లో అయితే ఏ ఇష్యూ కనిపించలేదు. మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, దీంట్లో బ్యాటరీ సర్వీస్ చేసిన తర్వాత దాని వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ అయినా దీని క్యాలిబ్రేషన్ పోయే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, క్యాలిబ్రేషన్ చేయించాలంటే 20,000 పైన మాటే. అంతేకాకుండా 15 నుంచి 20 రోజులు టైం తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పల్స్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది, పక్కన డిస్టెన్స్ అండ్ సెకండ్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. నాకు ఆల్రెడీ ఈ ఓటీడీఆర్ యొక్క ఓనర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. 496 ఓటీడీఆర్ వేశారు ఒక ఫుల్ ఛార్జ్తో. ఫ్రెండ్స్ ఇట్లా ప్రాపర్ వోల్టేజ్ వస్తేనే ఆ బ్యాటరీని మీరు వాడాలి, లేకుంటే క్యాలిబ్రేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్తో మీరు ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ స్ప్లైసింగ్ మిషన్ బ్యాటరీస్ కానీ రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.